Hi students, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu Channel Andi. So, ee video lo chhi manam intakkundu Telangana Current Affairs Part 1 chusamo. So, adnilo January February include ayi unnai. So, January February Telangana Current Affairs unnai. So, ee video chesi Part 2 andi Telangana Current Affairs ki indalo March April. Okay, aa video March April ki sambandhinchina Current Affairs chuddam. So, first chesi ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం బిల్లుకి తెలంగాణ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం బిల్లుకి తెలంగాణ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? March 24. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం బిల్లుకి తెలంగాణ శాసనసభ March 24 ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రగతి పద్ధతిలో జనాభా తామాషాకు అనుగుణంగా ఎస్డిఎఫ్ కి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాని నిధుల్ని తర్వాత ఏడాదికి బదిలీ చేస్తారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి కిందకు వచ్చే మండలాల సంఖ్య ఎంతకు చేరింది? సో రాష్ట్రంలో పల్లె ప్రగతి కిందకు వచ్చే మండలాల సంఖ్య 260కి చేరిందండి. సో 2015లో ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మండలాలకు విస్తరించింది. ఈ మేరకు ప్రస్తుతం 150 మండలాల్లో అమలవుతున్న కార్యక్రమాన్ని మరో 110 మండలాలకు విస్తరిస్తూ March 24 ఉత్తర్వులు జారీ చేసింది. సో దీంతో ఇప్పటి వరకు తెలంగాణ పల్లె ప్రగతి కిందకు వచ్చే మండలాల సంఖ్య ఎంతండి? 260. నెక్స్ట్, హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో 300 ఏళ్ల నాటి ఏ గార్డెన్ ను పురావస్తు పరిశోధకులు March 25 గుర్తించారు? సో హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో హైదరాబాద్లోని గోల్కొండ కోటలో 300 ఏళ్ల నాటి మొఘల్ గార్డెన్ పురావస్తు పరిశోధకులు March 25 గుర్తించారు. కోటలోని నయా కిల్లా ప్రాంతంలో ఉన్న ఈ ఉద్యానవనం ఇరాన్లోని పర్షియా గార్డెన్ తరహాలోనే ఉందని వివరించారు. మొఘలుల కాలం కంటే ముందే రూపుదిద్దుకున్న ఈ ఉద్యానవనం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేతిలో కుతుబ్షాహీల పాలన ముగినంతోనే కాలవర్గంలో కలిసిపోయినట్టు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, తెలంగాణ పోలీస్ శాఖ కొత్త సిసిటిఎస్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ గోల వ్యవస్థను March 28 ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో సిసిటిఎస్ఎస్ గోల యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పోలీస్ కంప్యూటర్ సర్వీస్ టెక్నికల్ సర్వీస్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ఏ స్టేషన్లో ఏ కేసులు నమోదవుతున్నాయి అన్న విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే దీని ద్వారా ఫిర్యాదులు కేసుల స్థితిని సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో ఉందండి. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో 10వ స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించిన 6 ఆర్థిక గణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం March 28 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2013 ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ గణన నిర్వహించారు. March 16 ఢిల్లీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ ASRTU 61 వార్షిక సర్వసభ్య సమావేశంలో ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు ఎవరికి లభించింది? సో ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు వచ్చేసి తెలంగాణ ఆర్టీసీకి వచ్చిందండి. ఈ మేరకు March 16 ఢిల్లీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ 61వ వార్షిక సర్వసభ సమావేశంలో ఈ అవార్డును సంస్థ ఎండీ రమణారావు అందుకున్నారు. దేశంలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచి ఉన్నాయి? సో దేశంలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచాయండి. ఈ మేరకు March 17 కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. 18 ఏళ్లలోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వే వెల్లడించింది. సో 18 ఏళ్లలోపు తల్లులవుతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని కేంద్ర సర్వే వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వయసుల వారీగా గర్భిణులపై జిఎఫ్కే అనే ఒక ప్రైవేట్ సంస్థతో సర్వే చేయించిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ March 19 ఈ వివరాలు వెల్లడించింది.
ఏ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీని మార్చి 11న హైదరాబాద్లో ప్రారంభించారు? ఏ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీని మార్చి 11న హైదరాబాద్లో ప్రారంభించారు? గుత్త జ్వాల అండి. సో గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ షాప్లో కోచ్గా పనిచేసిన గోవర్ధన్ రెడ్డి ఈ అకాడమీ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరిఫ్ కూడా శిక్షణలో పాలు పంచుకుంటారు. ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం సో ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజమైన ఏ కంపెనీ భారత్లో తన తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో మార్చి 2న ప్రారంభించింది? జెడ్ఎఫ్ టెక్నాలజీస్ అండి. సో జెడ్ఎఫ్ టెక్నాలజీస్ వచ్చేసి భారత్లో తన తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఆదిరంగ్ మహోత్సవం, భారతీయ గిరిజన కళల ప్రదర్శన మహోత్సవం 2017 ఎక్కడ జరిగింది? సో హైదరాబాద్లో జరిగిందండి ఆదిరంగ మహోత్సవం. హైదరాబాద్లో జరిగింది మార్చి 3 నుంచి 5 వరకు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. సో డిజిటల్ తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వం మరియు ఏ సంస్థకి మధ్య ఒప్పందం జరిగింది? గూగుల్ అండి. సో డిజిటల్ తెలంగాణకు గూగుల్ సంస్థ సహాయం అందించనుంది. ఈ మేరకు మార్చి 3న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. సో దీని ప్రకారం ఇంటర్నెట్ సాది అనే కార్యక్రమంతో గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వానికి గూగుల్ సహాయం అందిస్తుంది. నెక్స్ట్, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మార్చి 5న 2200 మంది విద్యార్థులు చేపట్టిన ఏ నృత్య ప్రదర్శనకు గిన్నిస్ బుక్లో చోటు లభించింది? అది వచ్చేసి లావణి నృత్యం అండి. సో తనూష్ నీలిమా డ్యాన్స్ అకాడమీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లావణి మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన నృత్యం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, నిల్వ, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది? సో తెలంగాణ రాష్ట్రంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, నిల్వ, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన GO 79 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ 2016 సవరించి మార్చి 6న ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, తెలంగాణ శాసనసభకు సంబంధించి ఏ భాషల్లోని వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి? తెలంగాణ శాసనసభకు సంబంధించి 3 భాషల్లో ప్రజెంట్ మొత్తం టోటల్ 3 భాషలు అండి. సో ఇంతకు ముందు వచ్చేసి ఇంగ్లీష్లో ఉండేది. సో ఇప్పుడు తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు మార్చి 6న జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఈ వెబ్సైట్లను ప్రారంభించారు. ఇంగ్లీష్ వెబ్సైట్ నుంచి 2014 ప్రారంభించారండి. ఇప్పుడు తెలుగు, ఉర్దూ భాషలో స్టార్ట్ చేశారు దీన్ని. నెక్స్ట్, ప్రయాణికులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే 8వ స్థానం దక్కింది. ప్రయాణికులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే 1వ స్థానం దక్కింది. 2016 సంబంధించి 50 లక్షల నుంచి 1.5 కోట్ల ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంకుకు ఎయిర్పోర్ట్ కౌన్సిల్స్ ఇంటర్నేషనల్ అందించినట్లు జిఎంఆర్ మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపింది. సో 8వ స్థానం వచ్చిందండి 1వ స్థానం. నెక్స్ట్, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం ఇటీవల శతాబ్ది ఉత్సవాల్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు? ఉస్మానియా యూనివర్సిటీ అండి. సో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఒకటిగా గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. April 26 to 28 వరకు 3 రోజుల పాటు జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ శతాబ్ది పైలాన్ను ఆవిష్కరించారు. సో ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఎవరు స్థాపించారంటే 1918 April 26
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు? రెండు వేల 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ఎన్ని కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని ప్రతిపాదించామని నా బోర్డు ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో 10,000 కోట్ల రుణాలు 10,000 కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని ప్రతిపాదించామని నా బోర్డు ప్రకటించింది. సో 2016-17 9,266 కోట్లు రుణాలు చెల్లించామని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16.22% అధికమని వెల్లడించింది. నెక్స్ట్, భూసేకరణ పునరావాస చట్ట సవరణ బిల్లుని ఏ శాసనసభ April 30 ఆమోదించింది? తెలంగాణ శాసనసభ 30 ఆమోదించిందండి. ఈ మేరకు గతంలో ఆమోదించిన బిల్లుకి కేంద్రం సూచించిన 3 సవరణలతో పాటు మరో 2 సవరణలు చేరుస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అభివృద్ధి పనులకు భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయోజనం కలిగించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల April 29 మరణించిన తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు ఎవరు? ఆర్ విద్యాసాగర్ రావు అండి, రామ్రాజు విద్యాసాగర్ రావు. 1939 నవంబర్ 14 రాఘవరావు లక్ష్మమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించిన విద్యాసాగర్ రావు స్వస్థలం వచ్చి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం అండి. కేంద్ర జల సంఘంలో 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విద్యాసాగర్ రావు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థలో చీఫ్ ఇంజనీర్గా 2 ఏళ్లు, కేంద్ర జలవనరుల శాఖ వాటర్ మేనేజ్మెంట్ కమిషనర్గా 7 ఏళ్లకు పైగా పనిచేశారు. హడ్కో అవార్డు ఏ పథకానికి లభించింది? సో తెలంగాణ ప్రభుత్వ పథకం మిషన్ భగీరథకు ఈ యొక్క అవార్డు లభించిందండి, హడ్కో అవార్డు అనేది. సో కేంద్ర గృహ నిర్మాణ నగరాభివృద్ధి సంస్థ హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని April 25 న్యూఢిల్లీలో అవార్డులు అందించారు. తెలంగాణ ప్రభుత్వ పథకం మిషన్ భగీరథకు హడ్కో అవార్డు లభించింది. నెక్స్ట్, మానవాభివృద్ధి సూచి ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 8వ స్థానంలో నిలిచింది, 10వ స్థానంలో నిలిచిందండి. 2004-05 13వ స్థానంలో ఉంది. ఈ మేరకు April 21 విడుదలైన తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక 2017 ఈ వివరాలను వెల్లడించింది. నెక్స్ట్, పంచాయతీరాజ్ దివస్లో తెలంగాణకు ఎన్ని అవార్డులు లభించాయి? సో పంచాయతీరాజ్ దివస్లో తెలంగాణకు 8 అవార్డులు లభించాయండి మొత్తం. సో జాతీయ పంచాయతీరాజ్ దివస్ను పురస్కరించుకొని ఉత్తమ పనితీరుకు అనుభవించిన స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం April 24 అవార్డులను అందజేసింది. ఇందులో తెలంగాణకు 8 అవార్డ్స్ వచ్చాయి. April 22-24 3 రోజుల పాటు జాతీయ వ్యవసాయ సదస్సు ఎక్కడ జరిగింది? సో జాతీయ వ్యవసాయ సదస్సు వచ్చేసి హైదరాబాద్లో జరిగిందండి. సో సర్వారెడ్డి వెంకురెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ పార్టిసిపేటరీ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సొసైటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ 2వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం April 25 ప్రకటించింది. ఇందులో దేనికి చోటు లభించింది? స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ 2వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చార్మినార్కు చోటు దక్కిందండి. సో 4 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్కు ఇందులో చోటు లభించిందండి. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవాలయం, తిరుపతి నగరాలకు స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల మొదటి జాబితాలో చోటు లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 100 ప్రసిద్ధ వారసత్వ ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛ ఐకానిక్గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో పరిశుభ్రత సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతారు. ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఈనామ్ అమలులో ఏ మార్కెట్కు ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దక్కింది? నిజామాబాద్ అండి. సో నిజామాబాద్కి ఈ అవార్డు అనేది దక్కింది. 11వ సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని April 21 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసన మండలి శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపాయి? సో శాసనసభ మరియు శాసన మండలి ఎప్పుడు ఆమోదం తెలిపాయి అంటే ఏప్రిల్ 16న అండి. సో స్కెడ్యూల్, తెలంగాణ వెనుకబడిన తరగతులు, స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్ తెగల బిల్లు 2017 పేరుతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రాష్ట్ర సర్వీసుల కింద నియామకాలకు ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 62% పెంచుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ను 4 నుంచి 12%, గిరిజనులకు 6 నుంచి 10% పెంచుతున్నట్లు పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత రుణమాఫీకి ఏప్రిల్ 11న 8,000 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిపోయింది. 4,000 కోట్లు అండి. సో 4,000 కోట్ల విడుదలతో రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయింది. ఈ పథకం కింద ప్రభుత్వం 4 విడతల్లో కలిపి మొత్తం 16,374 కోట్లు విడుదల చేసిందండి. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్లో విద్యార్థుల సమాచారాన్ని ఉచితంగా పొందే అవకాశాన్ని ఏ విద్యామండలి ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి తెచ్చింది? సో తెలంగాణ ఉన్నత విద్యామండలి దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్లో విద్యార్థుల సమాచారాన్ని ఉచితంగా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందండి. ఈ మేరకు tsstudentverification.org వెబ్సైట్ని ప్రారంభించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కేంద్రం 29 మార్చి ఎక్కడ ప్రారంభమైంది? సో వరంగల్లో అండి. సో వరంగల్లో కొత్త పాస్పోర్ట్ కేంద్రం అనేది ప్రారంభమైందండి. హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇది తెలంగాణలో 2వది కాగా హైదరాబాద్లో ఉన్నది 1వది. దేశంలో తొలి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ ఎక్కడ ప్రారంభమైంది? సో దేశంలో తొలి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ అనేది ఎక్కడ ప్రారంభమైందండి? ఉమ్మడి హైకోర్టులో. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఎన్నికల్లో ఎవరు ఘన విజయం సాధించారు? సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వివేక్ గారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ జి వివేక్ అండి. సో ఇవండి మనకి మార్చ్ మరియు ఏప్రిల్కి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఓన్లీ తెలంగాణకు సంబంధించినవి. ఇవి పార్ట్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.